హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ వరల్డ్. నేను మీ తేజస్వి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తేజస్ వరల్డ్ అని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని ప్రెస్ చేసి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్ అండి. ఇది పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక స్పూన్ మైదా, తక్కువ మైదా, ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక ఒక ఎగ్ని పగల కట్టుకొని మిక్స్ చేసుకొని దాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఎగ్ వేయడం వల్ల మనకు బైండింగ్ అవుతుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఇలా చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమంని విడివిడిగా దూరం దూరంగా వేసుకొని బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి అన్నీ వేయకూడదు, నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి కలపకూడదు, కాస్త వేడెక్కాక కలుపుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయకూడదండి, సరిగా వేయగవు. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి కొలతలు చెప్పాను, మీరు 1/2 కేజీ చికెన్ తీసుకుంటే కొలతలు డబల్ చేసుకోవచ్చు. ఇవి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మరీ సిమ్లో పెట్టకూడదు, మరీ హైలో కూడా పెట్టకూడదు. సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది, హైలో పెడితే మాడిపోతుంది లోపల, మీ అలాగే ఉంటుంది. కావాలంటే 2 టైమ్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన పీసెస్ అన్నీ ఒక టిష్యూ పేపర్ వేసుకున్న స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఫ్రై చేయడం అయ్యాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్లో, కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో కాసేపు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకూడదు, కొంచెం క్రంచీగా ఎలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందాం. సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం వెనిగర్, అలాగే టమాటో కచప్, టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. మీ కారం ఎక్కువ కావాలనుకుంటే దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ పీసెస్లు వేసాము. ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే మన కార్న్ఫ్లోర్ మిశ్రమం కొన్ని వాటర్ ఎక్కువే పడతాయి, యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్కి తగ్గట్టు వాటర్ మిక్స్ చేసుకోవాలి. బాగా పలచగా ఉండాలి. ఇలాగా యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని బాగా హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి సాసెస్ అన్నీ కలిసేట్టుగా. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుని ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టపడే చిల్లీ చికెన్ నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు తింటే కూడా ఎంతో బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.